సో అండ్ 3 వీక్స్ మీరు అబ్జర్వ్ చేసిన గేమ్ బట్టి ఎవరు బెస్ట్ అండ్ ఎవరు వర్స్ట్ కంటెస్టెంట్స్లో? దేవిక, ఈ పాయింట్ గురించి అనగానే ద ఓన్లీ ఆన్సర్ ఐ గెట్ ఇట్ ఇస్ నేను ఫస్ట్ వీక్లో వీళ్ళు ద బెస్ట్ అని ఒక అజంప్షన్లోకి వచ్చినప్పుడు సెకండ్ వీక్లో వాళ్ళు నాకు అసలు కనిపించలేదు. సెకండ్ వీక్లో ఓకే వీళ్ళు కాదు వీళ్ళు అని అనుకున్నప్పుడు థర్డ్ వీక్లో అసలు కంప్లీట్ స్టోరీ చేంజ్ అయిపోయింది. సో అసలే ఏంట్రా ఇది, ఎన్ని ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక్క మనిషిలో. సో ఐ కెనాట్ రియలీ కమ్ టు దట్ కన్క్లూజన్ దిస్ క్విక్ విత్ మై షార్ట్ జర్నీ ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ అనేది. బట్ పర్సనల్గా ఎఫెక్షన్ని బట్టి చెప్పగలుగుతాను కానీ, బట్ గేమ్ పరంగా యాజ్ యూ ఆస్క్డ్ నో ఐ కెనాట్ మెన్షన్. సో పర్సనల్లీ చెప్పండి నా ఫేవరెట్స్ ఎవరు అనేదా, అంటే నాకు బాండ్ అయిన వాళ్ళే నా ఫేవరెట్ అవుతారు కదా. ఆల్రెడీ లాస్ట్ రోజు కూడా దమ్ములో చూసేసి ఉంటారు మై పీపుల్ హూమ్ ఐ థింక్ ఐ హ్యాడ్ మోర్ కనెక్షన్ వాజ్ నా ఫస్ట్ సుదీపా తోటి చాలా బ్యూటిఫుల్ కనెక్షన్. ఇట్స్ లైక్ బాండ్ అయిపోయింది. ఏడ్చేశారు కూడా మీరు వెళ్ళేటప్పుడు? అప్పుడే కాదు, ఏదైనా బయట చిన్న అంటే లోపల జరిగేటప్పుడు చిన్న గొడవ అయినా కూడా నా ముందుకి ఇలా వస్తుంటే అందరితోటి బాగా మాట్లాడేదాన్ని, సమాధానం ఇచ్చేదాన్ని. సుదీపా ఇలా దగ్గరకు వస్తుంటే ట్యాంకర్ ఆన్ అయిపోయేది నేను అన్నీ, అందుకే నువ్వు నాకు కనిపి నువ్వు పక్కకి వెళ్ళిపో అనేదాన్ని. సో అండ్ ద వే షీ ఈజ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అబౌట్ ద రేషన్ కానీ అక్కడ ఫుడ్ గురించి కానీ యూనో ఇన్ ఎవ్రీ అదర్ వే ద వే ఐ షీ స్టాండ్ ఫర్ హర్ వర్డ్స్ షీ ఈజ్ దట్ పర్ఫెక్ట్ ప్రౌడ్ ఆనెస్ట్ ఉమెన్ షీ ఈస్. సో ఐ లవ్ హర్ ద వే షీ ఈస్. సో బిగ్ బాస్ హౌస్లో ఎవరు సెట్ ఎవరు అనిపించింది ఈ హౌస్కి వీళ్ళు సెట్ కారు అని? బిగ్ బాస్ హౌస్లో ఎవరు సెట్ అవ్వరు అంటే దీనికి నేను ఆ స్టేట్మెంట్ నువ్వు అంటుంటే ఆలోచిస్తుంటే కూడా నాకు కొన్ని మొహాలు అంటే వీళ్ళు అవ్వచ్చేమో అని అనుకుంటుంటేనే ఇమీడియట్ సెకండ్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఇస్ సెట్ అవ్వకపోతే బిగ్ బాస్ హౌస్ వాళ్ళు టీం వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళది ఒక ప్లాన్, ఒక పర్స్పెక్టివ్, ఒక్కొక్క కేటగిరీస్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఐ రెస్పెక్ట్ దోస్ డెసిషన్స్. సో ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు అందులో, గ్లామర్ పార్ట్ ఉన్నారు, యాక్షన్ పార్ట్ ఉన్నారు, డిఫరెంట్ స్లాంగ్స్ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు ఉన్నారు. సో ఎవ్రీబడి ఈస్ డిజర్వ్ టు బి డిజర్వ్, ఎవ్రీబడి ఈస్. అంటే గేమ్ ముందైతే బిగ్ బాస్ అయితే స్టార్టింగే వాళ్ళు గేమ్ చూడలేదు కదా. After entering into the house, మీకు ఎవరు అనిపించింది? అంటే టాస్క్ ఒకటే గేమ్ కాదు కదా. సో ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అ గేమ్. సో అన్ని వర్షన్కి అన్ని షడ్రుచులు ఉండాలి కదా, అంటే షడ్రుచు పంచవక్ష పర్వణాలు ఉండాలి అన్నట్టు బిగ్ బాస్ హౌస్ అంటే కూడా అదే. సో నోబడీ ఈజ్ అన్ఫిట్, నోబడీ ఈజ్ అన్ అన్ఫిట్, ఎవ్రీవన్ ఈజ్ ఎవ్రీబడి అంటే వాళ్ళ జోన్ వాళ్ళ ప్లే వాళ్ళు చేస్తున్నారు. ఓకే,